అలాగే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి మెయిన్ బెయిల్ పిటిషన్ విచారణకు వచ్చింది గతంలో వాయిదా పడింది మరి ఎంతకనో అడ్వకేట్ జనరల్ గారు 21వ తారీఖుకి వాయిదా వేయమన్నారట న్యాయమూర్తి గారు 21 దాకా వాయిదా వేయటం కుదరదు 15వ తారీఖుకే అంటే ఒక 5 రోజులు 15వ తారీఖుకే వాయిదా వేయటం జరిగింది అంటే వచ్చే బుధవారానికి వాయిదా వేయటం జరిగింది డిఫరెంట్ గా ఈ కేసులో ఇప్పటివరకు ఒక్క చంద్రబాబు నాయుడు గారికి తప్ప తెన్నగాక మొన్న మిగిలి ఉన్న ఒక వ్యక్తికి టెంపరరీ బెయిల్లో ఉన్న ఆ ఒక వ్యక్తికి కూడా బెయిల్ ఇవ్వటం జరిగింది సుప్రీంకోర్టు ఫుల్ బెయిల్ సో కాబట్టి ఆటోమేటిక్గా ఆయనకి బెయిల్ రావడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఏదో రకంగా డిలే చేసి ఆ 28వ తారీఖు ఈ సమయాన్ని దాటించగలిగితే ఏదో ఒకటి రోజైనా సరే ఏదన్నా చేయొచ్చని అనుకుంటున్నారు కానీ వృధా ప్రయాస రేపు 20-21లో 17A ఖచ్చితంగా అప్లికబుల్ అని చెప్పి ఈ కేసులన్నీ కూడా కొట్టివేయబడతాయి నా ఉద్దేశంలో 15వ తారీఖు ఆ తర్వాత ఒకటి రెండు రోజుల్లో తప్పకుండా ఫుల్ బెయిల్ కూడా ఇక్కడ వచ్చే అవకాశం ఎవరు లేరు కదా అందరికీ ఇచ్చిన తర్వాత ఇన్ని కారాగారంలో ఉంచవలసిన అవసరం లేదు అసలు కేసే లేదు అది వేరే విషయం సో కాబట్టి తప్పకుండా వచ్చే వారం ఇక్కడ బెయిల్ వస్తుంది అన్న సంపూర్ణ ఆశాభావం అయితే నాకు సంపూర్తిగా ఉంది అదే నిజమవ్వాలని చూద్దాం వస్తుంది అక్కడ కూడా అనుకూలంగానే వస్తుంది జన బాహుళ్యంలోకి అతి త్వరలో చంద్రబాబు నాయుడు గారు వచ్చేస్తారు సరే రిజల్ట్ అనేది అందరికీ ఈ పాటికే అర్థమైపోయింది శుక్లపక్ష చంద్రుల్లో వస్తారు కృష్ణపక్షం కాదు ఇది రాబోయేదంతా శుక్లపక్షమే అంటే ద రైజింగ్ మూన్ ఎస్ దట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ ఈరోజు మరి మనకి కాసేపట్లో తెలుస్తుంది ఈ ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయి మరి ఎటువంటి చర్యలు ఈ పోలీస్ అధికారుల మీద ఈ కోర్టు తీసుకోమంటుంది ఏమవుతుంది మరి కొన్ని కఠినమైన చర్యలతో ఈ పోలీస్ వల్ల అరాచకాలకి ఫుల్ స్టాప్ పడుతుందా ఇటువంటి విషయాలు మనకి త్వరలో కొద్ది సేపట్లో ఒక అరగంటలోనో గంటలోనో తెలిసే అవకాశం ఉంది మంచిగా జరుగుతుంది చర్యలు ఉంటాయి అనే ఆశాభావంతో వెయిట్ చేద్దాం ఒక అరగంటలో ఏమవుతుందో మరిన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ మనిషే గల్లంత అవుతాడు అని అన్నట్టుగా మరి తెలిసింది అదే వివరాలు ఈరోజు మార్నింగ్ ఆదినారాయణరావు గారు సీనియర్ న్యాయవాది వారు మెన్షన్ చేశారు లంచ్ మోషన్ అడిగారు 2:15 అంటే జస్ట్ ఇప్పుడే ఎనీ మూమెంట్ అది టేకప్ చేయటం జరుగుతుంది చూద్దాం ఎందుకంటే మరి అలా బెదిరించడం ఇక్కడ కూడా కౌంటర్ ఇంటెలిజెన్స్ సంబంధించిన వ్యక్తి కౌంటర్ ఇంటెలిజెన్స్ అంటే టెర్రరిస్ట్ యాక్టివిటీస్ వీటి కోసం మామూలు శాలరీ కన్నా 50% ఎక్కువ ఇచ్చి వాళ్ళు చూసుకుంటూ ఉంటారు జనరల్గా పక్క రాష్ట్రంలో ఉన్నప్పుడు పక్క రాష్ట్ర అనుమతి తీసుకోవాలి ఎంతమంది ఉన్నారు ఎవరున్నారు వాళ్ళ ఐడీలు ఏంటి అనేది ఇక్కడ పోలీసులకు కూడా తెలియవలసిన అవసరం ఉంది అది పర్పస్ వేరు కానీ మరి ఇక్కడ సిఏడి వాళ్ళు నోటీస్ ఇచ్చిన కేసులో మరి ఈ రకంగా మరి వచ్చి బెదిరించడం వెహికల్ ఆపి వెంటాడి వెహికల్ ఆపి మా సార్ చెప్పింది చేయకపోతే
మరి మనిషివే ఉండమని బెదిరించటం అత్యంత దారుణం అత్యంత దురాగతం పైగా ఫేక్ నంబర్ ప్లేట్తో ఇక్కడ తిరగటం మరి పక్క రాష్ట్రంలోకి వచ్చి ఫేక్ నంబర్ ప్లేట్తో ఎంత పోలీసులు అయినప్పటికీ కూడా మరి ఇక్కడ పోలీస్ టు పోలీస్ ప్రోటోకాల్స్ కూడా ఫాలో అయినట్టుగా లేరు ఉంటే నాయకులు నాయకుల మధ్యన సంబంధం ఉండొచ్చు అంత మాత్రం చేత పోలీసులు వాళ్ళ విధి విధానాలను మర్చిపోయి మా ఇష్టం మా భాష ఏం చెప్తే చేస్తాను అంటే దేర్ ఇస్ పోలీస్ మాన్యువల్ ఇవన్నీ ఉంటాయి మరి అంత తిందరగా అంత పిచ్చగా చేయటానికి లేదు మరి ఎందుకు ఇలాగా వీళ్ళు బిహేవ్ చేస్తున్నారు అనేది అంతుపట్టిన విషయం గతంలో ఎలాగే నేను చెప్పా నా మీద కూడా ఇటువంటి విష ప్రయోగాలే అంటే ఇలాగా ఇంటెలిజెన్స్ వాళ్ళని సంబంధం లేని వాళ్ళని పెడతాం వేరే పోలీసులతో దొంగ పోలీసులతో ఎత్తుకుపోయి కడతేర్చాలనే ప్రయత్నం చేయటం ఇటువంటివన్నీ కూడా ఈ నీచ ప్రభుత్వం చేసింది మరి అలాగే మరి ఏం చేద్దాం అనుకున్నారు ఒకవేళ ఇతను ఇన్ఫర్మేషన్ ఇస్తే ఈ కౌంటర్ ఇంటెలిజెన్స్ వాడు రాంగ్ నెంబర్ వెహికల్లో మరి వేరే వాళ్ళు ఎవరినన్నా ప్రయోగించి ఎత్తుకుపోయి ఏమన్నా చేద్దాం అనుకున్నారా ఏమో దీని వెనకైతే కుట్ర అయితే ఉంది మరి ఆ కుట్ర ఇప్పుడు మరి మధ్యాహ్నం హీరింగ్ అయిన తర్వాత మరి కోర్టు ఎటువంటి ఆదేశాలు ఇస్తుంది అర్జెంటుగా ఆంజనేయుల అన్నోడిని అదుపులోకి తీసుకోవాలి తెలంగాణ పోలీసులు ఎఫ్ఐఆర్ బుక్ చేశారు అదుపులోకి తీసుకోవాలి అదుపులోకి తీసుకుని ఏ ఆఫీసరు ఈ ఆంజనేయుల్ని ఈ పనికి ప్రయోగించారు ఇంకా ఎవరెవరి మీద ఇలాగా ఇలాంటి నీచపు ఎత్తుగడలు చేస్తున్నారు అనేది కూలంకషంగా తెలియాలి అలాగే టెలిఫోన్ ట్యాపింగ్లు కూడా మరి కేంద్ర ప్రభుత్వానికి తెలియకుండా ఏదన్నా పెను ప్రమాదం రాష్ట్రానికి ముంచుంటే అటువంటి వాటి మీద తప్ప ముఖ్యమంత్రి గారికి ఇష్టం లేని వ్యక్తులు వాళ్ళ పార్టీలోనే చాలామంది నాయకుల ఫోన్లు నాలాంటి వాడి ఫోన్లు నా ఫోన్ ట్యాప్లోనే ఉంది ఇలా ఎందరో ఫోన్లు వీళ్ళు అక్రమంగా ట్యాప్ చేస్తున్నారు అసలు ఇతరులు ఫాలో అవ్వమని చెప్పి చెప్పిన ఆ అధికారి ఎవరు వీడిపైన ఈ ఆంజనేయుల పైన వాళ్ళ అధికారి పైన నాకు తెలిసినంతవరకు ఈ ఆంజనేయుల పైన వేణుగోపాల్ రెడ్డి అని ఒక ఇన్స్పెక్టర్ అట ఆ వేణుగోపాల్ రెడ్డి పైన నరేందర్ రెడ్డి అని ఒక ఏసీపీ ఆ టైపు ఆ నరేందర్ రెడ్డి పైన రఘురామరెడ్డి ఆ రఘురామరెడ్డి పైన మరి ఐజీ కూడా ఎవరు ఉండుంటారు బట్ మెయిన్ డీజీ వచ్చి సీనియర్ వన్ ఆఫ్ ద సీనియర్ ఆఫీసర్ సీతారామాంజనేయుల గారు ఈ చైన్లో ఏ లెవెల్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి ఇవన్నీ కూడా తెలియాలి ప్రజలకు తెలియాలి పోలీస్ వ్యవస్థని తన చేతిలో కీలుబొమ్మలాగా వాడుకుని మరి జనాల్ని ఇలా ఇబ్బంది పెడతానికే ఈ పోలీస్ వ్యవస్థ ఉందా ఎందుకు ఈ పనికిమాలిన చాకిరి ఒకడి మెప్పు కోసం వాళ్ళ బ్రతుకు కోసం ఈ రకంగా ఇంత నీచానికి పోలీస్ అధికారులు దిగజారారు ఇంత వ్యక్తిగత కక్ష బలవంతంగా పేర్లు చెప్పి మరి వ్యక్తుల్ని ఇరికించి ఇంత చేయవలసిన అవసరం ఎందుకు వచ్చింది ఇదంతా మరి బాగా ఆలోచించాలి విజ్ఞులైన ప్రజలే దీని గురించి ఆలోచించాలి